నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కోదండరామస్వామి దేవస్థానంలో నిర్వాహకులు పునఃప్రతిష్ఠ చేపడుతున్నారు. ఈ క్రమంలో శిథిలావస్థకు చేరిన ధ్వజస్తంభాన్ని తొలగించారు. ఆ ధ్వజస్తంభం కింద 540 నాణ్యాలు, 9 వెండి నాణ్యాలు, 3 అంగుళాల చిన్న చైన్, 17 పగడాలు, ఒక చిన్న గోల్డ్ రేకు ఉన్నట్లు గుర్తించారు. వీటిని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి బండి శాంతయ్య సమక్షంలో భద్రపరిచారు. నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేసేటప్పుడు అందులో వేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలము కోవూరు నగరంలో వేచేసి ఉన్న శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు పాత ధ్వజస్తంభమును తొలగించడమైనది. ఆ స్తంభం కింద ఉన్నటువంటి బంగారు వెండి నాణ్యాల వివరములు, బంగారు రేకులు 15, వెండి వస్తువులు 1, వెండి నాణ్యములు 9, వెండి రేకులు చిన్నవి 29, పగడ పూసలు 9, అలాగే రాగి నాణ్యములు 540, ఇవన్నీ వచ్చేసేవి. ఇప్పుడు సీల్ చేసేసి వాటిని మళ్ళీ కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేసేటప్పుడు దాంట్లో వేయడం జరుగుతుంది. మరియు రెవెన్యూ ఈ కార్యక్రమంకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, దేవాదాయ శాఖ వారు కలిసి తీయడం జరిగింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి